అరాచకమేలుతుందన్న విషయం అర్థమైపోయింది. ఆ సందర్భంలోనే ఒక సంఘటన, ఆ జరిగిన ఒక సంఘటన నా హృదయాన్ని కలిచివేసిందండి. ఒక రోజున నేను టీవీ చూస్తూ ఉన్నా, మరి మనం ఎంతగానో ప్రేమించేమన్నా, మరి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు. ఆయన రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుని విలపించారండి. ఆయన రెండు నిమిషాలు ఏడ్చారు, నేనైతే గంటసేపు ఏడ్చాను ఆ దృశ్యాన్ని చూసి. అంతేకాదు, ఆ దృశ్యం గుర్తుకొచ్చినప్పుడు నేను ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉంటాను. ఏంటి ఇంత మంచి ఈ మనిషికి, మరి బడుగు బలహీన వర్గాలు ప్రేమించిన వ్యక్తికి, పేదల అభ్యున్నత కోసం పోటపడిన వ్యక్తికి, మరి రాళ్ళ నగరాలను నిర్మించిన వ్యక్తికి, ఎప్పుడు కూడా ప్రజాక్షేమమే అని మరి ఎంతగానో ఆరాటపడే వ్యక్తికి, ప్రజలను కన్న బిడ్డలుగా మరి భావించే ఈ వ్యక్తికి, ఇంత మంచి మనిషికి ఈ సమాజం ఇచ్చిన బహుమతి ఇంత ఘోరంగా ఉందని ఎంతగానో బాధపడ్డాను. ఆ తర్వాత నేను మరి ఈ యొక్క తప్పులో, ఈ యొక్క పొరపాటులో నా భాగస్వామ్యం, నా వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది. దీనిని ఏదో విధంగా దీన్ని ఈ పరిస్థితులు మారాలని చెప్పి అనుకుని మరి నేను మన కొల్లు రవీంద్ర గారి దగ్గరకు వచ్చాను. వారి దగ్గరకు వచ్చి నా బాధంతా వారికి పంచుకున్నాను. దూరం అయిపోయామండి మేము, కపట మాటలు నమ్మాం, మోసపోయాం. మేమందరం కూడా ఆ మోసపోయి ఈ రోజున ఆ నష్టాన్ని క్రైస్తవ సమాజం మరి ఎంతగానో దాన్ని అనుభవిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మరి ఈ చక్కదిద్దడానికి నాకు అవకాశం కావాలి అన్నప్పుడు మరి కొల్లు రవీంద్ర గారు నన్ను గౌరవనీయులు మరి శ్రీ రాణా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ తీసుకెళ్లారు. అప్పుడు నా హృదయంలో ఉన్న మాట, దేవుని వాక్యం ఆయన ఒకటి ప్రేమగా ఈ కట్టి వారికి ఇచ్చాను. ఆ వాక్యం ఏంటంటే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించునని చప్పట్లు కొట్టుదాం. ఎందుకంటే నా యొక్క నమ్మకం ఏంటంటే, ఈ దేశము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంటే అది ఉన్నతంగా ఆశీర్వదింపబడుతుందని. మరి వారికి నేను ఆ వాక్యం ఇచ్చి ప్రార్థిస్తాను సార్ అంటే రెండు చేతులు జోడించి ఆయన ప్రార్థనకు తలదించుకున్నాడు. అంత మహా ప్రపంచ నాయకుడు పాస్టర్ని గౌరవించారు, మన దేవుణ్ణి కూడా గౌరవించారు. ఈ రోజున దేవుడికి విలువ లేదు, పాస్టర్లకు కూడా విలువ లేకుండా మనం మరి ఈ బ్రతుకుతూ ఉన్నాం. ఈ విషయం అంతా కూడా మీ అందరికి కూడా తెలుసు. ఆ తర్వాత నన్ను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వారు ఉంచారు. ఈ రోజున నేను టీడీపీలో ఒక పాస్టర్ గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎందుకు ఉన్నారంటే, ఈ వైసీపీ ప్రభుత్వం మాటలు చెప్పి క్రైస్తవ సమాజాన్ని వంచింది చెప్పడానికి సాక్షిగా రుజువుగా నేను ఈ టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఉన్నాను. ఈ వైసీపీ ప్రభుత్వం వంచింది, ఈ యొక్క రాష్ట్రాన్ని వంచింది, దోచుకుంటున్నారు, మరి రాష్ట్రం అన్యాయమైపోతూ ఉందని మరి నినదించడానికి క్రైస్తవుల యొక్క పక్షంగా నేను ఈ యొక్క ఒక పాస్టర్ అయ్యుండి కూడా ఈ టీడీపీ ప్రభుత్వం నేను ఉంటూ ఉన్నాను. ఆ తర్వాత అంతేకాదండి, మరి ఎలాగా ఈ పాస్టర్ని మరి మన యొక్క నాయకుడికి దగ్గర చేయడం ఎలాగా అని నేను అనుకుంటూ ఉన్నప్పుడు మరి ఈ కేసునేని మరి చిన్ని అన్న ద్వారా నేను మరి వినిగళ్ళ రాము గారి దగ్గరికి వచ్చానండి. మరి అన్న దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నాకు సంతోషకరమైన వార్త తెలిసింది. ఏంటంటే, వెండిగండ్ల రామ గారి సతీమణి మనవుడిని, మరి మన యొక్క క్రైస్తవ స్త్రీయే, మరి వెండిగండ్ల రామ గారి సతీమణి మన యొక్క క్రైస్తవ స్త్రీయే, నాకెంతో బలం వచ్చేసింది. మరి మేము మా యొక్క ఈ గుడివాడ సంఘం నుంచి మరి పాస్టర్లు వచ్చి రాముగారిని కలిసి ఈ విధంగా పాస్టర్లకి చంద్రబాబు నాయుడు గారికి ఏర్పడిన ఈ గ్యాప్ని మరి బ్రిడ్జ్ లాగా మీరు మాత్రమే పూరించగలరు, ఆ యొక్క అర్హత, ఆ యొక్క కేపబిలిటీ మీకు మాత్రమే ఉంది అన్నప్పుడు నిజంగా ఆయన ఎంతగానో సంతోషంగా ముందుకు వచ్చి, తప్పకుండా ఇది చేద్దాం, నాకు కూడా ఇది ఇష్టమైన కార్యం అని చెప్పి ఈ మహత్తరమైన కార్యానికి శ్రీకారం చుట్టారండి. మరి ఈ కార్యక్రమం 4 రోజుల ముందే జస్ట్ ఇది ఫిక్స్ అయ్యింది. అప్పుడు ఎలాగా ఇంతమంది పాస్టర్లు మనం ఆహ్వానించడం ఎలాగని అనుకున్నప్పుడు పాస్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో బాబు గారిని కలవడానికి పాస్టర్లు వస్తారు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూడాలని చెప్పి ఆశతో ఉన్న పాస్టర్లందరూ వెళ్ళి వెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు. అంతేకాదండి, నేను వెనుగళ్ళ రామ గారు ఆహ్వానిస్తున్నాను అంటానే మా వెనుగళ్ళ రామ, మా వెనుగళ్ళ రామ అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా నా యొక్క మరి హృదయపూర్వక ధన్యవాదాలు మరి నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన మధ్యలో ఉన్న క్రైస్తవ ఈ చైర్మన్ మరి క్రిస్టియన్ సెల్ ఈ చైర్మన్ స్వామిదాస్ గారు వచ్చి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరికీ
బిషప్స్ గారికి పాస్టర్స్ కి అందరికీ ప్రైజ్ లాడండి, వందనాలండి. గతంలో మన సారు చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. క్రైస్తవులకి చర్చి నిర్మాణాలకు అయితేనేమి, జెరూసలేం యాత్ర అయితేనేమి, మన గుడ్డు మిషన్స్ పంపిణీ మహిళలకు అయితేనేమి, మొత్తం సబ్సిడీ లోన్స్, అంటే ఒక వ్యక్తి తాను స్వయంగా ఎదుగుదల కోసము సబ్సిడీ లోన్స్ ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మొత్తం 11 సంక్షేమ పథకాలు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ ఇప్పుడు అవి అన్ని రద్దు చేశారు జగన్ రెడ్డి. అంటే విశ్వసనీయత ఎవరికి? నారా చంద్రబాబు నాయుడుకి ఉందా? క్రైస్తవుల మీద జగన్ రెడ్డికి ఉందా? ఆలోచించండి కొద్దిగా. మన పాస్టర్స్ అయితేనేమి, బిషప్స్ అయితేనేమి, మరలా మనము మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే దీని 10 సంక్షేమ పథకాలు ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఒక్కటే నేను చెప్పేది, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన మనము ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేసుకుందామా? ఏమీ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుందామా? అంటే పాలిచ్చే ఆవును తెచ్చుకుందామా? తన్నించుకునే దూడని దున్నపోతుంది తెచ్చుకుందామా? ఇదొక్కటే నేను చెప్తున్నా పాస్టర్స్ కి, బిషప్స్ కి ఆలోచన చేయండి. మీరు ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ముఖ్యమంత్రిగా రావాలి, మన క్రైస్తవుల సంక్షేమము అనేక రకాలుగా చేయాలి అని మీరు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మన వారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత మరి క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేని గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈరోజు చక్కని పాస్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు, మరి ఆర్గనైజర్స్ అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపై ఆశీనులైనటువంటి రావి వెంకటేశ్వరరావు గారికి, మన డైనమిక్ లీడర్ సోదరుడు రాము గారికి, వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలకు స్వామి దాస్ గారికి, ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో ఎంతో నమ్మకంతో విచ్చేసినటువంటి పాస్టర్స్ కి, దైవజనులందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పాస్టర్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు ఆయన తల్లికి ఒక పైపు, చెల్లికి ఓ పైపు, ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇతను టేబుల్ మీద బైబిల్ పెట్టుకుని ప్రమాణం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో రానున్నటువంటి రోజుల్లో మనకి చాలా బాగుండిద్ది అని చెప్పి అందరూ కూడా విశ్వసించాం, ఆనందించాం. కానీ వచ్చిన నాటి నుండి ఈ యొక్క క్రైస్తవులనైతేనేమి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలనైతేనేమి ఏ విధంగా అణగదొక్కాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. మొన్నే కొత్త నాటకానికి తెర తీశాడు. ఎందుచేతనంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు, అంటే దాదాపుగా 108 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టినటువంటి ప్రజలు నిద్రపోయాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఒక మోసానికి తెరతీశాడు. ఏమిటంటే దళిత క్రైస్తవుని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మరి ఆయన ప్రపోజల్ చేయటం అనేది మనం చూసాం. గతంలోనే మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీల్ని
క్రైస్తవుని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాడు. పంపిస్తే మరి 4 సంవత్సరాలు ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుని గురించి కానీ ఎస్సీని గురించి కానీ మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కానీ ఈరోజు క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఉన్నాడు. అంతేకాదు మొన్న మా తండ్రి గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారు కూడా తీర్మానం చేశారని చెప్పాడు. మరి చేసినప్పుడు ఈ 4 సంవత్సరాల్లో నీకు ఈ వర్గాల మీద కనుక ప్రేమ అభిమానం దయ కనుక ఉన్నట్లయితే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నీ పార్లమెంటు సభ్యులు దాదాపుగా 30 మంది పార్లమెంట్ లో ఉన్నారు. ఏ రోజైనా దళిత క్రైస్తవుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా అని ఉన్నాను. అంతేకాదు మనం క్రైస్తవులు మన ముఖ్యంగా మనం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి క్రిస్మస్ పండుగ. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా దాదాపుగా 30,000 మందిని ఒక చోట సమీకరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన మత పెద్దలు అయితేనేమి పాస్టర్స్ అయితేనేమి అందరిని కూడా పిలిచి వారికి సంబంధించినటువంటి సమస్యలని అడిగి తెలుసుకొని వారితో దాదాపుగా 4 గంటలు గడిపి వారితో పాటు భోజనం చేసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించేటువంటి పరిస్థితిని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల క్రిస్మస్ పండుగను మనం చేసుకున్నాం. ఏ రోజైనా కానీ మన పెద్ద మత పెద్దలతో మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడైనా మీరు చూసారా అని చెప్పి మన మత పెద్దలకి ఏ రోజైనా గౌరవించినటువంటి పరిస్థితిని ఏ రోజైనా మనం చూసామా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉండా. ఇటువంటి మోసకరమైనటువంటి పరిస్థితుల్ని మిమ్మల్ని అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా అయ్యా మాకు క్రైస్తవ భవనం కావాలి, క్రైస్తవ భవనం అనేది మాకు కనుక మీరు కనుక ఏర్పాటు చేసినట్లయితే మేము ఆ యొక్క భవనంలో మా యొక్క కార్యక్రమాల్లో సెమినార్లు చేపించుకోవడానికి అవకాశం ఉండింది అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే స్థలాన్ని కేటాయించి దాదాపుగా 10 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి భవన నిర్మాణం చేపడితే 90% అయిపోయింది. 10% ఉన్నటువంటి ఆ భవనాన్ని మరి ఈ రోజు వరకు ఎందుకు వాడుకలోకి తీసుకురాలేకపోయాడు? 1 రూపాయి కూడా భవనానికి ఎందుకు ఖర్చుకు పెట్టలేకపోయాడని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా అర్థిస్తా ఉన్నా, మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఆనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే కులములో ఉన్నటువంటి మాలా మాదిగలు క్రైస్తవుల్లో కానీ ఎస్సీల్లో కానీ ఉన్నవారు, మరి ఎస్సీల్లో ఉన్నటువంటి వారు రాజ్యాంగ ఫలాలను పొందుతున్నారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు రాజ్యాంగ ఫలాల్ని పొందలేకపోతున్నారు అని చెప్పి భావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించే వారి యొక్క జీవితాల్లో ఒక వెలుగుని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. బ్రదరు మంత్రి గారు చేయి పట్టుకొని లాగుతూ ఉన్నారు, టైం లేదు కాబట్టి ఎన్నిట్లు కూడా అర్థం చేసుకోమని చెప్పి కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు కూర్చోండి, మీరు కూడా ఇట్లండి, మా పక్కకు రండి, పక్కకు రండి, అందరికి కనపడేట్టుగా మీరు కూడా పక్క వచ్చేయండి, మా అందరికి కనపడాలి. నేను అక్కడే కూర్చోండి, మీకు ఓపిక ఉంటే కూర్చోండి, లేకపోతే పక్క వచ్చేయండి. కార్పెట్టే కదా, బాగుంది కదా, ఓకే. ఎంతమంది కూర్చోగలిగితే అంతమంది కూర్చోండి, లేకుంటే పక్కకు వచ్చేయండి. మిగిలిన వాళ్ళకి అడ్డం లేకుండా చూసుకోండి. నేను ఎక్కువ మీ దగ్గర నుంచి తినడానికి వచ్చాను. నాయకులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, అన్ని దిక్కల్లో మేమే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళే మాట్లాడితే
అసలు విషయాలు రావు. మీ మనోభావాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ఒక రాజకీయ పార్టీగా ఏ విధంగా ఆలోచన విధానాన్ని అమలు చేయాలో దానికోసరం నేను ఇక్కడికి వస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ వివిధ వర్గాలతో మమేకం అవుతున్నాం, చర్చలు చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చే ఆలోచనలన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం, అవన్నీ కూడా భవిష్యత్తులో అమలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. కాబట్టి నేను మాట్లాడే మునుపు మీలో కొంతమంది మీరు చెప్పాలనుకున్న విషయాలు చెప్పండి, నేను దానంతా కూడా ఏ విధంగా నేను సమాధానం చెప్పినప్పుడు నేను దానంతా కూడా సమాధానం చెప్తాను. ఒక 5-6 మందికి అక్కడే మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చి వాళ్ళు మాట్లాడతారు. మౌత్ ఇవ్వండి, అక్కడ మౌత్ ఇవ్వండి. అప్పుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్న ధనరాజు గారు, ధనరాజు గారు వారి ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ గుడివాడ నియోజకవర్గం తరఫున మన నాన్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రా వెంకటేశ్వర గారికి, వెనుగల్ల రాము గారికి మా నిర్వందనాలను తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో సమస్యలు ఏంటంటే మాకు బరియల్ గ్రౌండ్ ఒకటి లేదండి. ఎవరైనా చనిపోయినప్పుడు బరియల్ చేసుకోవడానికి బరియల్ గ్రౌండ్ లేదు. కాబట్టి ఆ విషయంలో మీరు పూర్తిగా మమ్మల్ని మా గురించి ఆలోచన చేయాలని మనం చేసుకుంటున్నాము. అలాగే ఎంతమంది వస్తున్నారు, మా అందరికీ మీ సపోర్ట్ కావాలని మేము మనం చేసుకుంటున్నాం. వేదిక గమనించిన మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ నవరణీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర గారికి, అదే రీతిగా ఇక్కడ గొప్ప సాక్షి సమూహం ఏర్పాటు చేసిన వెనుగల్ల రాము గారికి క్రైస్తవులుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా యొక్క వినపం ఏంటంటే మందిరాలు కట్టుకోవాలంటే మెయిన్ లైన్ చర్చెస్కి చిన్న చిన్న సంఘాలు, ఇండిపెండెంట్ సంఘాలు మందిరాలు కట్టుకోవాలంటే దేర్ ఆర్ మెనీ రిస్ట్రిక్షన్స్ టు బిల్డ్ ద చర్చెస్. కైండ్లీ పాస్ ఎ జీవో టు నాట్ టు హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వై దర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్. మేము సంఘాలు మందిరాలు కట్టుకోవడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే మ్యారేజ్ లైసెన్స్. ఒక వ్యక్తి గొప్ప సేవ చేస్తున్న మ్యారేజ్ లైసెన్స్ లేకుండా ఉన్నాయి. ఎక్కడో ఎవరో దగ్గర కొనుక్కొని మేము ఆ మ్యారేజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి వాటికి కాస్త సులువైన మార్గాన్ని ఏర్పాటు చేసి అందరికీ మ్యారేజ్ లైసెన్స్, గవర్నమెంట్ పరంగా మ్యారేజ్ లైసెన్స్ వచ్చినట్టు చేయగలని లైఫ్ లాంగ్, అది కూడా ఏంటంటే లైఫ్ లాంగ్, ఒక 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కాదు సార్, లైఫ్ లాంగ్. ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఈవెన్ నాకు లైఫ్ లాంగ్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఏంటంటే 2-3 సంవత్సరాలు వస్తున్నది. ఆ రీతిగా కాక, ఎందుకంటే పద్దాక రెన్యువల్ కానీ ఆర్టీటీలు తిరగాలంటే సేవకులుగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. అటువంటి జీవోని మీరు పాస్ చేయాలని మీ ప్రభుత్వంలో మేము కోరుతూ ఉన్నాము. అదే రీతిగా మరి క్రైస్తవ సంఘాలకి వాటర్ ట్యాక్స్, కరెంట్ బిల్లు, అదే రీతిగా ఇటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ విపరీతంగా వస్తూ ఉన్నాయి. మీ ప్రభుత్వంలో వాటిని దృష్టి ఉంచి మాకు సహాయం చేయాలని క్రైస్తవ నాయకులుగా మేము కోరుకుంటున్నాము. మరొకటి ఏంటంటే మా వాయిస్ వినిపించడానికి, అసెంబ్లీలో మా వాయిస్ వినిపించడానికి పాస్టర్స్కి ఒక అవకాశం ఎమ్మెల్యేగా ఇవ్వగలిగితే కనుక మా తరఫున ఒక ప్రతినిధి ఎంపీగా, ఎంపీ గారిని, ఒక ఎమ్మెల్యే గారిని, ఒక పాస్టర్స్కి, ఎందుకంటే అమెరికాలో రెవరెంట్ డాక్టర్స్, బిషప్స్, సెనెట్స్ మెంబర్స్గా ఉన్నారు. ఆ రీతిగానే మా భారతదేశంలో, మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప మరి మార్పును మీ ద్వారా తీసుకురావాలని మా అందరి పక్షాన మిమ్మల్ని బ్రతుకులాడుతూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ శారదా సిస్టర్ గారు,
అక్కా మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి. దేవదేవునికి వందనాలు. మరి ఇక్కడికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే ఇక్కడ వేదికలంచిన పెద్దలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి నేను పుట్టింది కారం చేయడండి, మరి పెరిగిందంతా గుడివాడే. మరి ఈ రీతిగా క్రైస్తవులు అందరూ సేవకులందరినీ ఇక్కడ ఏర్పరిచి మరి ఇక్కడ సమూహంగా మన సమస్యలు మన బాధలు వినటానికి మరి ఇక్కడికి పెద్దవారు వచ్చేసారు. మరి ఇప్పటి వరకు మన సమస్యలన్నీ కొంతమంది చెప్పారు, విన్నారు. మరి రాబోయే తరములో మేము కొన్ని పోగొట్టుకున్నాం తొందరపాటు వల్ల. ఇప్పుడు మళ్ళీ మా తప్పు మేము తెలుసుకొని మాకేం కావాలో మీ వద్దకు వచ్చి ఉన్నాం. కాబట్టి మా సమస్యలన్నీ పెద్దవారు చాలామంది ఉన్నారు, వారందరూ చెప్తారు. మీరు మాకు కావాలి. అలాగే మరి డిసెంబర్ క్రిస్మస్లో ఎవరో తెలీదు వెనిగిళ్ళ ఫౌండేషన్ దాదాపుగా 58,000-60,000 మంది దాకా మరి మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ బట్టలు పంచి మరి చర్చిలో ఎంతోమంది మరి కట్టుకోవటానికి సహాయం చేశారు. కాదవారు కట్టుకోలేని వారికి అలానే కాదండి, ఇక్కడ తెలియటానికి చెప్పాను నేను. మరి మేమందరం తీసుకున్నాం ఆ విషయం తెలిస్తే బాగుంటుందని. సమస్యలు ఉన్నాయి చాలా, క్రైస్తవులకి చాలా సమస్యలు జరుగుతున్నాయండి. చాలామంది ఎస్సీలో చేర్చాలని మా అందరి ఆలోచన. మరి చాలామందికి ప్రయోజన గ్రౌండ్ లేదు. మరి హింసలు జరుగుతున్నాయి, మత మార్పిడి అని మమ్మల్ని అందరినీ హింసిస్తున్నారు. మరి ఇక్కడ చాలా పెద్దవారు ఉన్నారు, సేవకులు అందరూ కూడా వాళ్ళు మాట్లాడతారు. మా సమస్యలన్నీ సార్కి విన్నవించుకుంటాం. రాబోయే దినాల్లో మీరు మాకు కావాలి, మా సమస్యలన్నీ మీరే తీర్చాలని వినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్క మరి ఆ 50,000 చీరలు పంచిన విరిగిన తర్వాత సార్ గారు పక్కనే ఉన్నారు. అంతే ఆల్రెడీ చెప్పాను, రత్నకుమార్ గారు. ఈ రత్నకుమార్ గారు, ఈ రత్నకుమార్ గారు అహోసన్న మంది. గుడివాడ నియోజకవర్గ నాయకులకు రావి వెంకటేశ్వరరావు గారికి, అలాగే వెనకడ్ల రామ గారికి, అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆ క్రైస్తవ సంఘ నాయకుల తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ క్రైస్తవ సంఘాలలో సేవకులు ఈ రోజున ఇన్ని వందల మందిలుగా రావడానికి కారణం ఏంటంటే ఆ సేవకులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సేవకులు స్వతంత్రంగా వెళ్ళి సేవ చేయలేకపోతూ ఉన్నారు, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించలేకపోతూ ఉన్నారు, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో మన ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాక ఆ దాడులు జరుగుతున్నప్పుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఏంటంటే వెను వెంటనే మీరు ఖండించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరొకటి ఏంటంటే ఆ సంఘాలు చిన్న చిన్న సేవకులు సంఘాలు కడుతూ ఉన్నారు, వాటికి తప్పకుండా మీ ద్వారా పర్మిషన్ రావాలి అని మేము కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. అదేవిధంగా పామర నియోజకవర్గం నుంచి యేసుదాస్ గారు, పాస్టర్ యేసుదాస్ గారు వచ్చి మరి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్. మరి మీ యొక్క ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఆనందంగా క్షేమంగా ఉన్నాం. ఒక చర్చి ఆగిపోలేదు, ఒక చర్చి కోరగట్టబడలేదు. మా పరిస్థితి ఏ రకమైన ఆటంకం లేదు సార్. దేవుని పరిశుద్ధ గల నామములకు స్తుతి కలుగును గాక. వేదికను అలంకరించినటువంటి ప్రియులు, నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతమంది నేను ముందు కూర్చున్నంతమంది కనిపించలేదు. ఇంతమంది దైవ సేవకులు రావటం అంటే మరి చంద్రబాబు నాయుడు అయ్యగారు వస్తున్నారు, వారికి కొన్ని విషయాలు ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. నేను ఒక విషయం చెప్తాను, అదేమిటంటే పాస్టర్స్కి సుపాసన సంఘాలు టౌన్ చర్చిస్లో పర్వాలేదు, విలేజ్ చర్చిస్లో చాలా ఇబ్బందిగా వారు ఉంటున్నారు. ఈ విషయానికి వచ్చేసి పాస్టర్స్ గౌరవేతనం అని చెప్పేసి ఆ ప్రేరేపణ కలిగించి దాదాపుగా పాంబర్ మండలం, మాది జమ్మేగల్ పని కొమరూరు పక్కన మా గ్రామం, పాంబర్ మండలానికి వచ్చేసి 250 మంది పాస్టర్స్ ఉన్నారు పాంబర్ మండలంలో. అందరికంటే 15 మందికి మాత్రమే గౌరవేతనం వస్తుంది. వాస్తవంగా మరి సెంచరీ స్టేషన్ ఉండాలని, పాస్టర్ సర్టిఫికేట్ ఉండాలని ఇవన్నీ పెట్టింది. ఇవన్నీ నాకు ఉన్నాయి. నా సర్వీస్ దాదాపు 42 ఇయర్స్ పాస్టర్స్గా నేను. మా సంస్థ సిబిసి అంటే రిజిస్ట్రేషన్ సంస్థ.
మా చర్చిస్ 7 చర్చిస్ ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాల్లో. కానీ నాకు గౌరవార్థం అనేది లేదు, మా పిల్లలకు కూడా గౌరవార్థం అనేది లేదు. కాబట్టి మరి చాలా విషయాలు ఉన్నాయి చెప్పారు కాబట్టి ఒక విషయం నేను తెలియజేస్తూ, ఈ గౌరవార్థం అనేది మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా పక్షంగా మీరు మాకు సహాయం చేయాలని నా మాటలు ముగిస్తున్నా. ప్రజల సార్ ఫాస్ట్.